చెప్పేసేసి ప్రభుత్వ పాఠశాలకు 16,352 కోట్లు ఇప్పుడు మొత్తం ఖర్చు పెట్టాలి. మరి అటువంటి ఆ పని చేసినప్పుడు అప్పర్ ప్రైమరీలో ప్రైమరీ స్కూల్స్ మీరు ఎందుకు కదిలిస్తున్నారు? మీరు శ్రీనివాస్ రెడ్డి గారు సవాలు ఇచ్చినారు, ఎక్కడ జరుగుతుంది రండి అని. ఒకసారి మా ఛానల్లో ఏది పచ్చ ఛానల్ చూడద్దు, మీరు మీ సాక్షి ఛానల్ కూడా చూడద్దు, ఇంకెతర ఛానల్స్ ఉన్నాయి వాటిలో చూడండి. ముఖ్యంగా మీ గుంటూరు, మీ పక్కన ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఏ రకంగా తల్లిదండ్రులు బోల పెడుతున్నారు మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే ఇప్పుడే చూశాను కాబట్టి. ఇప్పుడు డిబేట్ ఎక్స్టెండ్ అయింది 5 వారాలు చెప్తా, కానీ ఇక మీరు ఆరోగ్యశ్రీ గురించి మీరు చెప్తే నిజంగా జనాలు నవ్వుతారండి. రైతు భరోసా ఏంటో 23,875 కోట్లు ఇచ్చారంట, ఉచిత విద్యుత్ మీద 27,000 కోట్లు ఇచ్చారంట, పంట బీమా కింద 6,640 కోట్లు ఇచ్చారంట, ధాన్యం కొనుగోలుకి 45,000 కోట్లు ఇచ్చారంట. మరి ఆ పేదల అల్లోలచ్చనా రైతులు మాకు డబ్బులు కొట్టడం ఎందుకు పెడుతున్నారు? మరి మాకర్త కట్ల మొత్తం మీద పేదలకు 1,63,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్, డైరెక్ట్ టీబీటీ ద్వారా ఇచ్చారట. మొన్న ఒక మంత్రి గారు చెప్పారు ఇంకో 40,000 అదనంగా నాన్ టీబీటీ కింద ఇచ్చామని చెప్తున్నారు. అంటే మొత్తం ఇచ్చింది 2,00,000 కోట్లు చిల్లర దాటిపోయింది ఇది పేదలకి, ప్లస్ వ్యవసాయం మీద 1,27,000 కోట్లు. ఇవన్నీ నిజమైన అంకెలేనా? అంకెల గారడీలా? ఇది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి. శ్రీనివాస్ రెడ్డి గారు క్లారిఫికేషన్ ఇస్తారా దీని గురించి? ప్రసాద్ గారు చక్కగా మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాస్తవాలన్నింటినీ మరొకసారి రెండోసారి ఈ డిబేట్లో రిపీట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు.